Hi, hello, welcome back to our channel Draus Bujji Beauty and Healthy Tips. Ela unnaru friends, baagunnara? Nenaithe chaala baagunnanu. Meer ela unnarani tappakunda comment section lo natho share cheseyandi. Ee roju oka best useful tip tho mee munduku vachesa. Ee tip share cheskune munduga channel ni subscribe cheskoni pakkane unna bell icon ni click chesi let's start the video. Ee roju meeto share cheskobe best beauty tip andi. Mana lips పెదాలు అనేవి నల్లగా ఉండడం, పెదాలు చుట్టూ కూడా నల్లగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఇలా పెదాలు అనేవి నలుపుతనాన్ని పోగొట్టి పిగ్మెంటేషన్ పోగొట్టడానికి ఈరోజు ఒక బెస్ట్ టిప్ అనేది మీతో షేర్ చేసుకుంటా. మనం అరౌండ్ ద మౌత్ చుట్టూ కూడా మనకు బ్లాక్నెస్గా, లిప్ కూడా బ్లాక్గా ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసి రెడ్డిష్గా ఎలా మార్చాలో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ముందుగా చూసేద్దాం. ఈ హోమ్ రెమెడీకి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఒక క్లీన్ బౌల్ అనేది తీసుకోండి. 1 tablespoon టర్మరిక్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ అనేది న్యాచురల్గానే మన స్కిన్ని చాలా వైట్నింగ్గాను, డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మన లిప్స్కి డార్క్నెస్ని రిమూవ్ చేసి లైట్నింగ్గా, బ్రైట్నింగ్గా లిప్స్ని మార్చడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం లిప్స్ చుట్టూ ఉన్న బ్లాక్నెస్ని, పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. ఈ పసుపు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పసుపు అనేది ద ఫస్ట్ ఇంగ్రీడియంట్ టర్మరిక్ పౌడర్ అనేది 1 tablespoon అనేది తీసుకోండి. సెకండ్ ఇంగ్రీడియంట్ చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి, స్క్రబ్బర్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. షుగర్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకి చూపుడు లిప్స్ని రిపేర్ చేసి పిగ్మెంటేషన్ని తగ్గించి మన లిప్స్ని మాయిశ్చరైజ్డ్గా, చాలా స్మూత్గాను మార్చడానికి చాలా ఉపయోగపడుతుంది. మెయిన్గా ట్యాన్ని రిమూవ్ చేయడానికి, లిప్స్ పైన ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ హనీ. హనీ అనేది న్యాచురల్గానే మన స్కిన్ని సాఫ్ట్గానే ఉంచుతుంది. అలాగే మన లిప్స్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది. మాయిశ్చరైజ్డ్గా కూడా చాలా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుందండి హనీ అనేది చాలా ఉపయోగపడుతుంది సాఫ్ట్ లిప్స్ కోసం. ఇలా ఈ 3 ingredients కూడా మన లిప్స్ చుట్టూ ఉన్న బ్లాక్నెస్ని, అరౌండ్ మౌత్ చుట్టూ ఉన్న బ్లాక్నెస్ని, పిగ్మెంటేషన్ని కూడా తగ్గిస్తాయి. ఈ 3 కూడా ఇలా ఒక మిక్స్ చేసుకోండి, ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 3 కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మనకి ట్యాన్ ఉంటుంది కదా, ఆ ట్యాన్ని, లిప్స్ మీద ఉన్న ట్యాన్ని, పిగ్మెంటేషన్ని రిమూవ్ చేసి మన లిప్స్ని, లిప్స్టిక్ అనేది అప్లై చేయకుండానే మన లిప్స్ని రెడ్ కలర్లోన న్యాచురల్గా ఉంచడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది ఒక 1 week అనేది ట్రై చేయండి. మన లిప్స్ మీద ఉన్న బ్లాక్నెస్ ఈజీగా రిమూవ్ అవుతుంది. న్యాచురల్గానే మన లిప్స్ అనేవి చాలా రెడ్ కలర్లోకి మారుతాయండి. ఈ టిప్ అనేది ట్రై చేయండి. ముందుగా లిటిల్ బిట్ తీసుకొని నేను నా హ్యాండ్ మీద చూపిస్తున్నా, మీరు ఆ విధంగా మీ లిప్స్ మీద రబ్ అనేది చేసుకోవాలి. ఇలా రబ్ అనేది చేసుకోవాలి ఒక 10 minutes. ఈ విధంగా మౌత్ చుట్టూ కూడా, మన లిప్స్ పైన, లిప్స్ క్రిందన పైన కూడా, మనకి అరౌండ్ మౌత్ చుట్టూ కూడా మనం అప్లై చేసుకోవాలి. ఇలా స్క్రబ్ కింద చేసుకోవాలి. స్క్రబ్ చేసుకుంటూ ఒక 10 minutes అనేది కంటిన్యూస్గా స్క్రబ్ అనేది చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల బ్లాక్నెస్ అనేది రిమూవ్ అవుతుంది. ట్యాన్ ఉన్న రిమూవ్ అయిపోయి మనకి న్యాచురల్గానే లిప్స్ అనేవి రెడ్ కలర్లోకి మారుతాయండి. ఇలా చేసి ఒక 10 or 15 minutes తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్ అనేది, ఈ హోమ్ రెమెడీ అనేది బెస్ట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక 1 week ట్రై చేసి డెఫినెట్గా మీకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. 100% న్యాచురల్, నో కెమికల్ ఎఫెక్ట్. మన లిప్స్ అనేవి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఈ విధంగా ఉంటాయని మనం రబ్ చేసుకుంటే ఫస్ట్ డే ఇలా రిజల్ట్ ఉంటుంది. ఇలా ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే ఒక 1 weekకి మనకు న్యాచురల్గానే మన రెడ్ కలర్లోకి మార్చడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ టిప్ అనేది న్యాచురల్గానే లిప్స్ని రెడ్ కలర్లోకి మార్చుతుంది. లిప్స్టిక్ అప్లై చేయకుండానే లిప్స్టిక్ కలర్లోకి మన లిప్స్ అనేవి చాలా చేంజ్ అవుతుందండి. చాలా మార్పు అనేది మీరే గమనిస్తారు. ఈ టిప్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మరిన్ని బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ అనేవి చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.